వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను మార్చుకోవాలని కేంద్ర రాష్ట్ర అఖిలపక్ష వామపక్ష నాయకుల పిలుపు మేరకు ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అఖిలపక్ష గ్రామపక్ష పార్టీలన్నీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ భారత్ బంద్ను ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు గ్రామంలోని దుకాణాలను మరియు విద్యా సంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 30 రూపాయలు పెంచుతుంది అంటే ఈ రోజు ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుండ్రు? ఒక సామాన్యుడు 2 వీలర్ మీద పోలేని పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఈరోజు తక్షణమే ఏదైతే మేము మాకు దేశవ్యాప్తంగా ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం అదే అఖిలపక్ష వామపక్ష పార్టీలు పిలుపునిచ్చడం సందర్భంగా మీంగిలో దౌలతాబాద్ మండలంలో పెద్ద ఎత్తున అనేక గ్రామాలను కానీ స్వచ్ఛందంగా ప్రజలు మొత్తం ముందుకు వచ్చి బంద్కు సపోర్ట్ ఇస్తున్నారు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్!